हेलो फ्रेंड्स, वेलकम टू भाग्यस फुड मैजिक। भाग्यस फुड मैजिक लो इवाल्टी स्पेशल रेसिपी पालकूर पकोड़ीलनु चाला सिंपल गा टेस्टी गा एला प्रिपेर चेयालो चूपिंचबोतुन्नानंडी। पिल्ललैते चाला इष्टंगा तिंटारु। मरि ई तयारी विधानान्नि इप्पुडु चूद्दामा। ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి। తర్వాత ఇందులోనికి 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ వాము రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి। అదేవిధంగా 1 టీ స్పూన్ కారం చిటికెడు పసుపును వేయండి। ఇప్పుడు ఇందులోనికి 2 టీ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి। బియ్యం పిండిని వేయడం వల్ల పాలకూర పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి। ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పకోడీ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి। ఈ పకోడీలను మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోండి। అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి। ఏ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఆయిల్ అంతా పీల్ చేసి మెత్తగా అయిపోతాయండి। వీటిని ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి। పాలకూర పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకోండి। అంతేనండి, చాలా సింపుల్గా పకోడీలను తయారు చేసుకోవచ్చు। ఇవి చాలా టేస్టీగా ఉంటాయి। కొంతమంది పిల్లలు ఆకుకూరలు తినరు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ పకోడీలను చేసి పెట్టామంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు। సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।